హలో క్రాంతి ఏం చేస్తున్నావు? చిన్న బగ్ ఉంటే క్లియర్ చేస్తున్నాను సార్. అవునా? నేను ఇచ్చిన బడ్జెట్ కంప్లీట్ చేసావా? ఈవినింగ్ కల్ ఇచ్చేస్తాను సార్. ఓకే, నీ దగ్గరకు వస్తున్నా, అక్కడే ఉండు. యా ఓకే సార్. ఎస్ క్రాంతి, ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తా. కూర్చో కూర్చో. ఎక్కడదాకా వచ్చింది ప్రాజెక్ట్? ఈవినింగ్ కల్ ఇచ్చేస్తాను. ఇవాళ ఈవినింగ్ కల్ 80% లో కంప్లీట్ అవ్వాలి క్రాంతి. యా ఓకే సార్. మేనేజ్మెంట్ సబ్మిట్ చేయాలి 6 o'clock అలా. ఒరే, నీ బ్లడ్ గ్రూప్ ఏంట్రా? ఏమైందిరా? నీ బ్లడ్ గ్రూప్ ఏం చెప్పరా? ఏబీ పాజిటివ్. థ్యాంక్ గాడ్. రే, ఇప్పుడే ఫేస్బుక్లో పోస్ట్ చూశాను, గచ్చిబౌల్లో ఎవరికి యాక్సిడెంట్ అయిందట, వాళ్ళకి ఏబీ పాజిటివ్ కావాలట. త్వరగా పద పద. ఎక్కడికి క్రాంతి? సార్, ఒక 2 hours పర్మిషన్ ఇస్తే ఇల్లు వచ్చేస్తాను సార్. క్రాంతి, ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, ఈవినింగ్ కల్ సబ్మిట్ చేయాలి క్రాంతి. సార్, ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను సార్. క్రాంతి, ఆ ఫేస్బుక్లో పోస్ట్ చూసి ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు క్రాంతి. నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నష్టం ఏమీ లేదు క్రాంతి. ముందు ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సార్, ఎవరో ఒకరు వెళ్తారు లేని, ఎవరు వెళ్ళకపోతే ఇక్కడ వాడి ప్రాణం పోతుంది సార్. జస్ట్ ఒక 2 hours పర్మిషన్ ఇవ్వండి సార్, వెళ్ళొచ్చేస్తాను. క్రాంతి, ఆ ఫేస్బుక్ పోస్ట్ ఫేక్ అయి ఉంటే నీ టైం వేస్ట్ అవుతుంది, మన ప్రాజెక్ట్ డిలే అవుతుంది క్రాంతి. సార్, ఒకవేళ అది ఫేక్ అయి ఉంటే మహా అయితే నీ మోసపోతానేమో, కానీ ఒకవేళ అది నిజమైతే నేను అక్కడికి వెళ్ళకపోతే వాడి ప్రాణం పోతుంది సార్. ప్లీజ్ సార్, జస్ట్ 2 hours పర్మిషన్ ఇవ్వండి, వెళ్ళొచ్చేస్తాను. క్రాంతి, అక్కడికి వెళ్ళిపోతే వాడు ప్రాణం పోతుందో లేదో నాకు తెలియదు, కానీ వెళ్తే మాత్రం నీ జాబ్ పోతుంది. సార్, నేను జాబ్ రిజైన్ చేసేస్తాను. వాట్? ఆర్ యూ క్రేజీ? ఎవరో ముక్కు మొహం తెలియనోడి కోసం నీ ఉద్యోగం వదులుకుంటావా? సార్, ఈ జాబు ప్రాజెక్టులు తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం తిరిగి సంపాదించుకోలేం కదా. క్రాంతి, ఒక్కసారి బాగా ఆలోచించుకో. బయట రిసెషన్ చాలా నడుస్తుంది, ఉద్యోగం పోతే చాలా కష్టపడతావు, నువ్వు ఎంతో అభివృద్ధి చెందాలి. సార్, ఏ జాబు దొరకకపోతే ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా, అది కుదరకపోతే కిరాణా కొట్టు పెట్టుకుంటా, కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళి రక్తదానం చేస్తా. గుడ్ బై సార్. క్రాంతి సార్, ప్రాణం విలువ తెలియని మీలాంటి దగ్గర ఉద్యోగం చేసే కంటే మా ఆవిడ కిరాణా షాపులో పనిచేయడం బెటర్ సార్. గుడ్ బై. ఎరా, నొప్పిగా ఉందా? అదేం లేదురా. రే, ఆవేశంలో జాబులు వేసాం, ఇప్పుడు ఏం చేద్దాం రా? జాబుల సంగతి పక్కన పెట్టరా, ఇప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడాం, అది చాలా హ్యాపీగా ఉంది. రే, మన మేనేజర్ చెప్పినట్టు ఫేస్బుక్లో పోస్టులు చూసి లైక్లు షేర్ చేస్తున్నారు, కానీ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు రా. కనీసం మనమైనా రియాక్ట్ అయ్యాం. ఒక ప్రాణాన్ని కాపాడాం. మీరు మీరు కూడా రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. రక్తదానం కరో, జిందగీ బచావ్. డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. రక్తదానం చేయండి, ప్రాణాలు నిలబెట్టండి. రక్తదానం చేయడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు, ఒక నిండు జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్.